नमस्ते, आप एक किरण में एसडी न्यूज को स्वागत। मुंदगा हेडलाइंस। सिंहाचलम भू समस्या परिष्कारं दिशगा अडुगुलेस्तुन्न जगन सरकार देवस्थानानिकि स्थानिकुलकु इब्बंदि लेकुंडा शाश्वत परिष्कारं चूपुतामन्न जिल्ला मंत्री ముత్తంశెట్టి। నగరంలో చోరీలకు పాల్పడుతున్న నిందితులు అరెస్ట్. 5 కేసుల్లో 226,000 విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు। వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికల్లా మున్సిపల్ స్కూల్లో నాడు నేడు కార్యక్రమం జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సృజన వెల్లడి। సంపూర్ణ వస్త్ర శ్రేణికి కేర్ ఆఫ్ అడ్రస్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 4వ వార్షికోత్సవ సందర్భంగా అన్ని వస్త్రాలపై 50% వరకు డిస్కౌంట్ అందిస్తున్నామన్న మేనేజర్ నవీన్। దాదాపు పాతికేళ్లుగా నలుగుతున్న పంచగ్రామాల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది। సింహాచలం దేవస్థానంతో ముడిపడి ఉన్న ఈ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్ చెరవు చూపారు। సీఎం ఆదేశాల మేరకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలోని ఇందుకు నియమించిన కమిటీ ఒక అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు। సింహాచలం భూ సమస్యపై మంత్రులు అధికారులు ఒక కీలక సమావేశాన్ని నిర్వహించారు। తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ మంత్రి కన్నబాబు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఈ కమిటీలో ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, అనకాపల్లి ఎంపీ సత్యవతి, పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్రాజు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు। గత ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఈ సమస్యను జటిలం చేసింది। వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే పరిష్కార దిశగా అడుగులు వేసింది। విషయం కోర్టు పరిధిలో ఉన్నందున ఉభయ పక్షాలకు ఆమోదయోగ్యంగా నిర్ణయం తీసుకొని త్వరలోనే వారికి తీపి కబురు అందజేస్తామని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు। అటు దేవాలయం నష్టపోకుండా స్థానికులకు న్యాయం జరిగేలా చేస్తున్నామని చెప్పారు। దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యను సీఎం ఆదేశాల మేరకు పరిష్కారం చూపుతామని ఆయన వెల్లడించారు। సభ్యులు కమిటీ మెంబర్లందరూ కూడా మీరు కూర్చోవడం జరిగింది। గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ సింహాచలం పంచగ్రామాల భూ సమస్యను పరిష్కారం చేయాలని ప్రభుత్వం చర్చిస్తూ ఉంది। ఒక పక్కనేమో దేవస్థానానికి నష్టం లేకుండా, ఇంకో పక్కన అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు కానీ రైతులకు కానీ ఇబ్బంది లేకుండా, మరి ఈ విషయం కోర్టులో కూడా ఉంది కాబట్టి మరి తప్పనిసరిగా దేవస్థానానికి నష్టం లేకుండా ఆ దేవస్థానానికి కాంపెన్సేషన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం మరి దేవస్థానం అధికారులను ఒప్పించుకుంటూ అలా కోర్టును కూడా ఒప్పించుకుంటూ ఈ ప్రభు మరి ఈ పంచగ్రామాల భూ సమస్య సుమారు 12,000 మంది పైగా ఆక్రమణదారులు ఉన్నారు, మరి వారందరినీ కూడా రెగ్యులర్ చేస్తే దేవస్థానం కూడా మరి సుమారు 500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది క్యాష్, మరి అలాగే భూమి దేవస్థానం కోల్పోతుంది కాబట్టి దేవస్థానంకి భూమి టు భూమి మరి కాంపెన్సేషన్ ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది। తప్పనిసరిగా వీరింత త్వరలో ఈ కోర్టులో విషయం వచ్చేటట్టు విషయం కోర్టు ద్వారా మరి సామరస్యపూర్వకంగా స్థానికులకి దేవస్థానంకి ఇబ్బంది లేకుండా అలాగే ప్రభుత్వం ఏ మేరకు స్థానికులకు న్యాయం చేయాలి ఆ విధంగా న్యాయం చేయడానికి మరి కమిటీ కూడా నిర్ణయం తీసుకుంది। అలాగే తప్పనిసరిగా ఈ రాబోయే రోజుల్లో త్వరలో ఒక మంచి శుభవార్త మరి ఆ సింహాచల లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో వింటామని తెలియజేసుకుంటూ సింహాచలం భూ సమస్య పరిష్కార దిశగా అడుగులేస్తోంది। ఇందుకు నియమించిన కమిటీ తొలి సమావేశం సానుకూలంగా సాగింది। జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు కలెక్టర్ వినయ్ చంద్ కూడా ఈ సమావేశంలో పాల్గొని పరిష్కార దిశగా చర్యలు చేపడుతున్నారు। నగరంలో వివిధ చోరీలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 226,000 విలువైన చోరీని సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు। ఈ కేసుకు సంబంధించిన వివరాలను క్రైమ్ డీసీపీ సురేష్ బాబు మీడియాకు వెల్లడించారు। ఒక జనరేటర్ను దొంగిలించిన కేసులో ఆకుల రాజు అనే నిందితుడిని అరెస్ట్ చేశారు। అలాగే నవంబర్ 6వ తేదీన ఏయూ ఇంజనీరింగ్ కళాశాల రోడ్లో మోటార్ సైకిల్పై వెళుతున్న వ్యక్తిని బెదిరించి 20,000 దోచుకుపోయారు। ఈ కేసులో ఎంబీఏ చదువుతున్న మురళి నిఖిల్ తేజ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అహ్మద్ షరీఫ్లను అరెస్ట్ చేశారు। వీరి నుంచి 20,000 రికవరీ చేశారు। అలాగే హెచ్పీ కాలనీలో మోటార్ సైకిల్ను దొంగిలించిన వారిని అరెస్ట్ చేసి వాటిని రికవరీ చేస్తామని తెలిపారు। 20 సాయంత్రం పూట ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్లో ఒక ఆయన మోటార్ సైకిల్ మీద వెళుతూ ఉంటే ఒక ఇద్దరు కుర్రవాళ్ళు ఆయన ఆపి అడ్రస్ అడిగారు। ఈ అడ్రస్ చెప్పేలోపు ఆయన వ్యాలెట్ తీసుకుని వెళ్ళిపోయారు। అందులో ఒక 20,000 రూపీస్ క్యాష్ దొంగతనం జరిగింది। అయితే ఇందులో దర్యాప్తులో భాగంగా ఈయన నిన్న వీళ్ళని మొన్న అరెస్ట్ చేయడం జరిగింది। వీరిద్దరు కూడా మురళి నిఖిల్ తేజ, ఈయన MBA సెకండ్ ఇయర్ చదువుతున్నారు,
అలాగే అఫ్జల్ అహ్మద్ షరీఫ్ ఈయన ఆయన ఫ్రెండ్ వీళ్ళిద్దరూ కలిసి ఈయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవారు. ఈ మధ్య ఈ లాక్డౌన్ దీంట్లో ఆయనకి తేపోవడం జరిగింది. దానికి ఆర్థిక ఇబ్బందుల వల్ల దొంగతనం చేశానని చెప్పారు. వారిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. అట్లాగే ఎంబీపీ కాలనీలో 25 ఆగస్టున ఒక మోటార్ సైకిల్ థెఫ్ట్ జరిగింది. అందులో ఫిర్యాది కేశవన్ భాస్కర్. వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా పాఠశాలలో ప్రారంభమయ్యే నాడునేడు పథకానికి ప్రణాళిక రూపొందించారని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సృజన ఆదేశించారు. విఎంఆర్డీఏ చిల్లు నేరినాలో మున్సిపల్ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో సమీక్షించారు. నాడునేడు పథకంలో ప్రధాన భాగస్వామ్యులను తల్లిదండ్రుల కమిటీలకు విద్యార్థులకు అవసరమైన విధంగా ప్రణాళికలు రూపొందించి అవగాహన పెంపొందించాలని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మున్సిపల్ పాఠశాలలను తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థుల సామాజిక వికాసాభివృద్ధికి పాఠశాలలు తోడ్పాటునిచ్చే విధంగా ఉండాలని సూచించారు. దైనందిన జీవనంలో మంచి అలవాట్లను వారికి నేర్పించాలని కోరారు. జీవీఎంసీ అదనపు కమిషనర్ డాక్టర్ వి సన్యాసిరావు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. I will request all of you to make the child the center of planning. Limited first. Nadu Redu is not an infrastructure project alone. Infrastructure improvement చేసుకునే ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా పిల్లలకి అవసరమైన మౌలిక సదుపాయాలు అంటే చైల్డ్ సెంటర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. సో డోంట్ రెడ్యూస్ ది ప్రోగ్రామ్ అంత ఫినాన్షియల్ బర్డన్ తీసుకొని ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాల పిల్లలకి కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా ఉండాలని, పిల్లలకి పిల్లల ఎదుగుదలకి తోడ్పాటు అయ్యే విధంగా, వాళ్ళకి ప్రైవేట్ స్కూల్తో కంపేర్ చేస్తే ఏ విధంగానూ తక్కువ కాదు అనే విధంగా తయారు చేయాలని అనే బృహత్తరమైన ఉద్దేశంతో నాడు నేడు చేపట్టు. నాణ్యత నవ్యత సకుటుంబ వస్త్ర శ్రేణికి అచ్చమైన చిరునామా సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అన్ని వర్గాల వినియోగదారులకు నాణ్యతతో కూడిన వస్త్రాలను అందిస్తూ అందరి ఆదరాభిమానాలను చురుకుంటోంది. విశాఖలో 4 వసంతాలు పూర్తి చేసుకుని 5వ వసంతంలోకి అడుగు పెట్టింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 4వ వార్షికోత్సవం పురస్కరించుకుని అందిస్తున్న ఆఫర్లతో కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు. వస్త్ర సోయగాలు వినియోగదారుల మదిని కట్టిపడేస్తాయి. విభిన్న వెరైటీలు, సంపూర్ణ వస్త్ర శ్రేణి, నాణ్యత, ఆధునికత, సాంప్రదాయ వస్త్రాల మేళవింపు కలగలిసినదే సౌత్ ఇండియా షాపింగ్ మాల్. కుటుంబమంతటికి సరిపడే వస్త్రాలను అందించే వన్ స్టాప్ షాపింగ్ మాల్గా పేరుగడించింది. పండుగలు, పెళ్లిళ్ళు, ప్రత్యేక శుభకార్యాలు ఇలా అన్నింటికీ సరిపడే నాణ్యమైన వస్త్రాలను నవ్యనూతనంగా అందిస్తూ కస్టమర్ల మనసు దోచుకుంటోంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ వస్త్రాలను కస్టమర్లకు అందిస్తూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓ బ్రాండ్గా నిలుస్తోంది. విశాఖలోని జగదాంబ సెంటర్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 4వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ఇస్తోంది. అన్ని వస్త్రాలపై 50% వరకు ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తున్నారు. పట్టు, ఫ్యాన్సీ, సిల్క్ శారీస్, లేడీస్ వేర్, జెంట్స్ వేర్, కిడ్స్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, రెడీమేడ్, వెస్ట్రన్ వేర్ల సంపూర్ణ వస్త్ర శ్రేణికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తోంది. విశాఖ జగదాంబ సెంటర్లోను, గాజువాకలోను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వస్త్ర సోయగాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జగదాంబ సెంటర్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 4 అంతస్తుల్లో విశాలమైన ప్రాంగణంలో వస్త్ర సోయగాలు అందరి మనసు దోచుకుంటున్నాయి. అద్భుతమైన శ్రేణిలో బెస్ట్ కలెక్షన్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్స్ మనసు దోచుకుంటున్నాయి. కంచి, ధర్మవరం, ఆరణి, ఉప్పాడ, పోచంపల్లి, డిజైనర్ కాటన్ శారీస్ ఇలా మగువుల మనసులను ఆకట్టుకుంటున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలకు సరికొత్త కలెక్షన్స్ ప్రత్యేక డిస్కౌంట్లలో అందిస్తున్నారు.
ఇక్కడ షాపింగ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని వినియోగదారులు అంటున్నారు. ఎక్కడా లేని వెరైటీలు, విస్తృత శ్రేణిలో వస్త్రాలు అందుబాటు ధరల్లోనే అందిస్తున్నారని చెప్పారు. కుటుంబం అంతటికీ సరిపడే వస్త్రాలతో పాటు పండుగలకు శుభకార్యాలకు బెస్ట్ చాయిస్గా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిలుస్తోందని అంటున్నారు. Previously, I am working here, so I like this place very much. Whenever I come to here, I am coming to South India. So I find my choice here. For my whole family, I am getting every type of clothes here. Generally, sarees, okay? My mother, my sister, everywhere I am buying here. Very good to see variety of sarees here. And the family to shopping chesi manchi experience pondochu ikkada shopping chesthe and rates kuda anni available ga unnai baagundi manchi collections anni baane unnai mem ippudu aithe kinda blankets teeskunna and ippudu ikkada deen kosam vachamu ivi okay baane ee South India shopping mall lo 4th anniversary sandarbhanga up to 50% discount isthunnaru so family tho vachi visit cheyandi shopping was amazing I just love it all the materials are there what I need is everything is there all the trend and what just wanted it was there so I just go for every shopping but I just love this shopping acha South India mall aaye to yahan pe shopping bahut acha hai choices bhi bahut variety ke hai and it's suitable for any event एक्चुअली मैं आई थी कुछ शॉपिंग करने के लिए कुछ एनिवर्सरी गिफ्ट लेने के लिए तो यहाँ पे देखा था वैरायटीज़ बहुत अच्छे हैं आई मीन फॉर ऑल टाइप्स ऑफ थिंग्स आर देयर सारीस अभी चाल बहुत ड्रेस मटेरियल्स चिल्ड्रन्स चाल बहुत जेंट्स अभी चाल बहुत रेट्स चाल रीजनबल चाल बहुत वे मत फैमिली मेंबर्स की इकड़े शॉपिंग अेट अंत रीजनबल रेट्स अभी चाल बहुत నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా అన్ని వస్త్రాలపై 50% వరకు డిస్కౌంట్ అందిస్తున్నామని షాపింగ్ మాల్ మేనేజర్ నవీన్ కుమార్ తెలిపారు. బెస్ట్ కలెక్షన్తో పాటు ఛాలెంజింగ్ ధరలకే వస్త్రాలను విక్రయిస్తున్నామని చెప్పారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. విశాఖపట్నం జగదాంబ సెంటర్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ స్థాపించి 4 సంవత్సరాలు గడిచిందండి. ఈ 4th ఇయర్ యానివర్సరీ సందర్భంగా సంపూర్ణ వస్త్ర శ్రేణి మీద అప్ టు 50% ఆఫర్స్ లభిస్తున్నాయండి. సో కస్టమర్స్ అందరూ కూడా ఈ పండగ సంక్రాంతి న్యూ ఇయర్ క్రిస్మస్ ఆఫర్లన్నీ కూడా ఒకసారి వచ్చి పరిశీలించి షాపింగ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ అద్భుతమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అన్ని వెరైటీల్లో మీకు పండగ కలెక్షన్ ఆల్రెడీ రెడీగా ఉందని మన దగ్గర వచ్చి ఉంది. సో శారీస్ కానీ మెన్స్ వేర్, కిడ్స్ వేర్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, లేడీస్ వెస్టర్న్ వేరు అన్నింటిలో కూడా మీకు లేటెస్ట్ పండగ వెరైటీ స్టాక్ ఆల్రెడీ వచ్చిందండి. సో కస్టమర్స్ అందరూ కూడా ఒకేసారి రష్ లేని సమయంలోనే వచ్చి మీ షాపింగ్స్ అన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ కోవిడ్కి సంబంధించి అన్ని రకాల మెజర్ మీరు తీసుకుంటున్నామండి, ఆ జాగ్రత్తలన్నీ కూడా. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 4వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ఇవ్వడంతో కొనుగోలుదారులతో మాల్ కలకలలాడుతోంది. నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరలకు అందించడంతో వినియోగదారులు క్యూ కడుతున్నారు. రాష్ట్రానికి మేలు చేకూరే విధంగా అసెంబ్లీలో కొత్త బిల్లులు తీసుకురావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. నిరంతరం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే పరితపించే ముఖ్యమంత్రి దొరకడం ఈ రాష్ట్ర ప్రజల అదృష్టమని చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించే శక్తిని సీఎం జగన్ కి ఇవ్వాలని వెంకన్నను వేడుకున్నట్లు ఆయన అన్నారు. సన్నిధిలో భగవంతుని దర్శనం చేసుకుని చాలా ఆనందం చెందాం. ఈ భక్తి పార్వసింతో ఈరోజు ఇక్కడ దేవుడి దర్శనం చేసుకోవడం జరిగింది. దేవుడి వారిని మన రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, మన విశాఖ మా విశాఖపట్నం ప్రజలు అందరూ శోభశాంతులతో ఉండాలని, అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. నేను ఎక్కువగా తరచూ దేవుణ్ణి దర్శించుకుంటూ ఉంటాను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారు అంటే నాకు చాలా భక్తి ఎక్కువ. ఇప్పటికి గతం నుంచి కూడా దేవుణ్ణి దర్శించుకోవడం ఎక్కువ అనుకుంది. అదేవిధంగా గత వారం ఈ వారం కూడా దేవుడి దగ్గర రావడం జరిగింది. ఈ గత 5 రోజుల నుంచి జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వారు రాష్ట్రానికి ఎంతో మేలు చేకూరే విధంగా ఎన్నో రకాల పథకాలు ఆయన మళ్ళీ బిల్లులు పెట్టడం జరిగింది. నిజంగా ఆయన పరిపాలన రాష్ట్రంలో చాలా గొప్పగా సాగుతున్నది. ఆయనకి దేవుడి దగ్గర ఆయనకి కూడా ఆయన తరఫున కూడా నేను దేవుడిని ప్రార్థించడం జరిగింది. అందరినీ నమస్కారాలు తెలియజేస్తూ ఆయన అవమాన పరిచయం అనే దానికంటే ఆయన ఎంతో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా ఆయన చెప్పుకుంటూ ఉన్నారు. ఆయన్ని గురించి పెద్దవారు ఆయన గురించి మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం.
మిడిల్ క్లాస్ బడ్జెట్లోని లగ్జరీ ఫ్లాట్స్ ఆహ్లాదకర వాతావరణంలో అత్యద్భుతంగా తీర్చిదిద్దిన గేటెడ్ కమ్యూనిటీ. ప్రతి ఒక్కరి సొంత ఇంటి కలను నిజం చేసేందుకు సర్దార్ నెస్ట్ ఫ్లాట్స్ ను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతోంది. వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో వినియోగదారులకు అందిస్తోంది సర్దార్ నెస్ట్ ఫ్లాట్స్ పై ఎస్టివి కథనం. హోమ్స్ దట్ నీడ్ యువర్ రియాలిటీ అనే నినాదంతో సర్దార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అద్భుతమైన ఫ్లాట్లను నిర్మించి అందిస్తోంది. ప్రతి ఒక్కరికి నివాస గృహం అందించాలన్న స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న ఆశయాలతో ఏర్పడ్డ సంస్థ సర్దార్ నెస్ట్. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ యార్లగడ్డ వెంకన్న చౌదరి నేతృత్వంలో అత్యుత్తమ ప్రమాణాలతో ఫ్లాట్లను వినియోగదారులకు అందిస్తున్నారు. విశాఖ స్టీల్ సిటీ ప్రధాన కేంద్రం గాజువాకలో సర్దార్ నెస్ట్ సఫైర్ స్క్వేర్ సిగ్నేచర్ సెనోరా పేరిట డబుల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్లను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతోంది. మొత్తం 230 ఫ్లాట్లను అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా రూపొందిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కోర్మానపాలెం దువ్వాడ రైల్వే స్టేషన్కు అతి సమీపంలోని గంగవరం పోర్ట్ రోడ్లోని ఈ ప్రాజెక్టును చేపట్టారు. 1125, 1350, 1425, 1450 చదరపడుగుల్లో 2BHK, 3BHK ఫ్లాట్లను వినియోగదారులకు అతి త్వరలోనే అందించేందుకు సర్వాంగ సుందరంగా సిద్ధమవుతున్నాయి. సర్దార్ నెస్ట్ లో పచ్చదనానికి పెద్దపీట వేస్తూ ఎక్కడా లేని విధంగా 11 ఎకరాల విస్తీర్ణంలో 50% ఓపెన్ స్పేస్ ను అందించడం ఇక్కడ ప్రత్యేకత. ఇప్పటికే సర్దార్ నెస్ట్ లో ఫ్లాట్లను విల్లాలను సొంతం చేసుకున్న యజమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సొంతింటి కలను నిజం చేసిన సర్దార్ నెస్ట్ కు ధన్యవాదాలు చెబుతున్నారు. I've been looking for purchasing a flat in Visakhapatnam for the past 2-3 years, but edi kuda naku nachaledu, be it construction quality or size of the houses, edi kuda naku nachaledu. నేను ఒక ఫ్రెండ్ సజెషన్ ద్వారా సర్దార్ నెస్ట్ ప్రాపర్టీ చూడడం జరిగింది. సో చూసినప్పుడు ఏంటంటే ఇట్స్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ అదర్ ప్రాజెక్ట్ దట్ హావ్ సీన్ ఎర్లియర్, బి ఎట్ క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఆర్ ద సైజ్ ఆఫ్ ద హౌస్ ఆర్ ది అమ్యూనిటీస్ దే ఆర్ ప్రొవైడింగ్. ఇట్స్ రియలీ డిఫరెంట్ అండ్ దే ఆర్ ప్రొవైడింగ్ విత్ క్వాలిటీ. సో నేను లగ్జరీ ఫ్లాట్ తీసుకున్నాను, అది కూడా నార్మల్ బడ్జెట్లో విత్ లో బడ్జెట్. ప్రతి ఒక్కరి సొంతింటి కలను నిజం చేసే లక్ష్యంతో తమ సంస్థ పయనిస్తోందని సర్దార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ యార్లగడ్డ వెంకన్న చౌదరి తెలిపారు. సర్దార్ నెస్ట్ లో అందరికంటే భిన్నంగా మేము 50% ఓపెన్ స్పేసెస్ తోటి ఇక్కడ నిర్మాణాలు సాగిస్తున్నాం. సర్దార్ గౌతులచ్చన్ గారి పేరు ఈ రాష్ట్రంలో తెలియని అంటూ వారు ఉండరు. గౌతులచ్చన్ గారి ఆశయాలు ప్రతి ఒక్కరూ ఒక సొంత నివాస స్థలంలో ఉండాలనేటువంటి తన ఆశయానికి ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక 42 ఎకరాల్లో అచ్యుతాపురంలో ఒక లేఅవుట్ వేయటం జరిగింది. అయితే అవన్నీ ఓపెన్ ప్లాట్స్గా ఉన్న తర్వాత మాకు ఒక ఆలోచన వచ్చింది, ఇల్లు కూడా కట్టాలి అనే సంకల్పంతో ఇక్కడ ఈ 11 ఎకరాల కమ్యూనిటీలో ఒక 450 మందికి మేము నివాసం కల్పించాలనేటువంటి ప్రయత్నంలో చేస్తున్నటువంటి ఈ మహత్తర కార్యక్రమంలో 2 ఫేజులు పూర్తి చేసుకొని 3వ ఫేజ్లో ఈరోజు 230 మందికి 4 బ్లాకుల్లో చాలా చక్కటి వాతావరణంలో చేస్తున్నాము. కస్టమర్స్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని హై స్టాండర్డ్స్ ఎక్విప్మెంట్ వాడుతూ వాళ్ళకి నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా వాళ్ళ తరాలు తరాలు మమ్మల్ని అభిమానించే విధంగా ఈ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఆహ్లాదకర వాతావరణంలో అద్భుతమైన ఎమినిటీస్తో గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్లను సర్దార్ నెస్ట్ వినియోగదారులకు అందిస్తోంది. ప్రాజెక్టులో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఓ ఫ్లాట్ సొంతం చేసుకోవాలని అనిపించాల్సిందే. ఆర్టీసీని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేశారని తెలిపారు. సుమారు 3,600 కోట్లు జీతాల రూపేణా ఇచ్చామన్నారు. 7,000 కోట్ల అప్పుల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వ పరంగానే ఆదుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైల్వేలు సైతం ప్రైవేటు పరం చేస్తున్న తరుణంలో ఆర్టీసీని ప్రభుత్వ పరంగానే నిర్వహించడం గర్వకారణమని అన్నారు. ఈ కరోనా కాలంలో ఎంత నష్టాలొచ్చినా మళ్లీ పుంజుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
సో ఆయనకు ఒక విజన్ ఉంది ఈ రాష్ట్రం పైన, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల పైన, ఏ డిపార్ట్మెంట్ను ప్రశాలన చేయాలి, ఏ డిపార్ట్మెంట్ను ఎలా చూడాలి, అన్నీ కూడా ఆయనకు విజన్ ఉంది. ఆ విజన్ తోటే ఆయన పాదయాత్రలో ఇవన్నీ కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి. వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో ఏదైతే చెప్పడం జరిగిందో అన్నీ కూడా అమలు చేయడంలో దాదాపు 90% అన్ని అమలు చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన మాట ఇస్తే మడమలి పని వ్యక్తి అని ప్రజలు నమ్మి ఓట్లు వేసినందుకు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అన్ని అమలు చేసిన ఘనత. దాంట్లో భాగంగా ఆర్టీసీని కూడా విలీనం చేస్తామని చెప్పడం జరిగింది, విలీనం చేయడం జరిగింది. ఇమీడియట్ గా ముఖ్యమంత్రి కాగానే ఇది కమిటీ వేయడం జరిగింది. కమిటీ కూడా స్టిప్యులేటెడ్ టైం పెట్టడం జరిగింది. ఆ టైం ప్రకారం కమిటీ నివేదిక తీసుకుని ఇమీడియట్ గా ఆయన ఆర్టీసీని విలీనం చేసిన పరిస్థితి. కార్పొరేషన్ దాదాపు 7,000 కోట్ల రూపాయలు అప్పులున్న పరిస్థితి ఆ కాలంలో. అదే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చూసుకుంటే దాదాపు అన్ని ఆర్టీసీలే కాకోకుండా అన్ని రాష్ట్రాల్లోనూ, అలాగే ట్రైన్స్ ను ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం జరుగుతోంది, ఫ్లైట్లను ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం జరుగుతోంది. సో ఇప్పుడు ఆర్టీసీ బస్సులను కూడా మిగతా చోట్ల అంతా కూడా ప్రైవేట్ పరం చేసే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో గట్స్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చెప్పింది చెప్పినట్టుగా. ఈ నెల 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వ్యర్థాలపై యుద్ధం కార్యక్రమం ద్వారా జిల్లాలో సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈఓ నాగార్జున సాగర్ పంచాయతీ అధికార కృష్ణకుమారులు తెలిపారు. జడ్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు వార్ ఆన్ వేస్ట్ ఫర్ వెల్ బీయింగ్ పేరుతో భారీ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల భాగస్వామ్యంతోనే జరిగే ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తామని అన్నారు. అంతేకాకుండా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. మన జిల్లా గ్రామీణ ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మండే జరిగేటువంటి కార్యక్రమం, సెన్సిటైజేషన్ కార్యక్రమంలో కానీ, నెక్స్ట్ డే 8-9 తారీఖులో జరిగేటువంటి మండల గ్రామీణ స్థాయిలో జరిగిన గౌరవ సీఈఓ గారు మేడం గారు చెప్పినట్టుగా ఈ కార్యక్రమం ముఖ్యంగా 2వ విడత ఎంపిక చేసిన 153 గ్రామ పంచాయతీల్లో మనము మన పరిశుభ్రత కింద ఎంపిక చేసిన 153 గ్రామాల్లో ప్రస్తుతం తీసుకోవడం జరిగిందండి. ఈ కార్యక్రమం పేరు వ్యర్థంపై యుద్ధం, వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం, వార్ ఆన్ వేస్టేజ్ ఫర్ వెల్బీయింగ్. కేవలం ఇంటెన్సిఫై చేయడం కోసం ఒక పక్షం రోజులు 7వ తారీఖుతో మొదలుపెట్టి 21వ తారీఖు వరకు డే వై షెడ్యూల్తో దీన్ని క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ప్రతిరోజు మొదటిగా జిల్లా స్థాయిలో దీన్ని అందరూ జిల్లా ఆఫీసర్స్ అందరినీ పిలుచుకొని ప్రజాప్రతినిధులందరినీ కూడా దీంతో భాగస్వామ్యం చేసి మా ఆఫీసర్స్ చెప్పినట్టుగా భారీ ఎత్తున కల్చరల్ యాక్టివిటీస్తో సహా ప్రొసెషన్తో సహా మండల అధికారులందరినీ పిలిచి దీని యొక్క ఆవశ్యకత, ఇంపార్టెన్స్ అంతా తెలియజేయటం. ప్రధానంగా దీని యొక్క ఉద్దేశం ముందుగా ప్రజలందరూ కూడా వ్యక్తిగత మరుగుదొడ్లు వాడుతున్నారా, తర్వాత వేస్ట్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు గ్రామాల్లో, వ్యర్థపు నీరుని ఏ విధంగా వాళ్ళు డిస్పోజల్. అభివృద్ధి సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని గాజువాక ఎమ్మెల్యే దిప్పల నాగిరెడ్డి అన్నారు. జీవీఎంసీ 65వ వార్డు కేఎల్ రావు నగర్ పార్కు స్థలంలో 11.55 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రహారీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని, సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని అన్నారు. వార్డు వైసీపీ అభ్యర్థి బోర్డు నరసింహ పాత్రుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జడ్సీ శ్రీధర్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అప్పులు చేస్తున్నందుకే ఆ బాధ్యతను అంతా నిర్వర్తిస్తేనే కానీ కాంట్రాక్ట్లు ఎవరు ముందు రావట్లేదు. రెండవది, మళ్ళీ కరోనా కాలంలో మరీ ఇబ్బంది, ఆర్థిక ఇబ్బందులు కార్పొరేషన్కి వచ్చిపడ్డాయి. ఎనీవే ఏదైనా మనం గంటాపదంగా చెప్పగలము, మీకు అందరికి కూడా అవగాహన ఉంటుంది. పరిపాలనా రాజధాని ఎప్పుడైతే మనకు అనౌన్స్మెంట్ అయిందో, జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారో, ఖచ్చితంగా అభివృద్ధి సైమల్టేనియస్గా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా చాలా స్పీడ్గా అవుతుంది. అర్బన్ ఏరియాలో మౌలిక ఈరోజు చాలా సంతోషం. 65వ వార్డులో 2 పార్కులకి గోడలు శంకిస్థాపన చేసి, ఆ గోడల శంకిస్థాపనకి ముఖ్య అతిథులు పెద్దలు గాజువాక శాసనసభ్యులైన నాగిరెడ్డి గారు, అదేవిధంగా జోనల్ కమిషనర్ గారైన శ్రీహరి గారు, డిఈ గారు, ఏఈ గారు,
సుబ్బారావు గారు, ఇక్కడ ఉంచిన గోవింద గారు, ఇది కాలనీ పెద్దలు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గవర్నమెంట్ అధికారానికి వచ్చిన దగ్గర నుంచి నేటికి 16 నెలలు పూర్తి. హెడ్లైన్స్ మరోసారి. సింహాచలం భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులేస్తున్న జగన్ సర్కార్. దేవస్థానానికి స్థానికులకు ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారం చూపుతామన్న జిల్లా మంత్రి ముత్తంశెట్టి. నగరంలో చోరీలకు పాల్పడుతున్న నిందితులు అరెస్టు. 5 కేసుల్లో 2,26,000 విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికల్లా మున్సిపల్ స్కూల్లో నాడు నేడు కార్యక్రమం. జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సృజన వెల్లడి. సంపూర్ణ వస్త్ర శ్రేణికి కేర్ ఆఫ్ అడ్రస్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. 4వ వార్షికోత్సవ సందర్భంగా అన్ని వస్త్రాలపై 50% వరకు డిస్కౌంట్ అందిస్తున్నామన్న మేనేజర్ నవీన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్త అవశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.